మెదక్ జిల్లా రామన్నపేట చేగుంట మాసైపేట తూప్రాన్ వెల్దుర్తి నార్సింగ్ కేంద్రాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఎంపీడీఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. అనంతరం బీపీ షుగర్ పేషెంట్లకు ఎన్సీడీ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది బృందం, నర్సుల బృందం తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాల సందర్భంగా ఈరోజు వైద్య ఆరోగ్య దినోత్సవం జరపబడుతుంది కేసీఆర్ ఆదేశాల మేరకు. అయితే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు వైద్య రంగంలో ఎటువంటి పరిస్థితులు ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వైద్య రంగంలో ఎటువంటి అభివృద్ధి మనం పొందాము మనం తెలుసుకోగలం. కేసీఆర్ కిట్ కానీ, న్యూట్రిషన్, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను ప్రతి మాసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెకప్ సందర్భంగా వాహనం ఏర్పాటు చేయబడి ఉచితంగా అక్కడి నుంచి తీసుకురావడం, ఇలా ప్రతి విషయంలో ఆలోచించినట్టయితే ఇమ్యునైజేషన్ కానీ ప్రతి విషయంలో కేసీఆర్ గారు రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు, నాడు పరిస్థితులు, నేడు పరిస్థితులు చూసినట్టయితే ఆరోగ్య విషయంలో చాలా అభివృద్ధి పొందుకున్నాం మనం. ఇక ముందు ముందు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చి మనం ఇంకా మంచి సేవలు ప్రజలకు అందిస్తామని ఆశిస్తున్నాం. ప్లాన్ ప్రకారం పోతుంది. ఇంతకుముందు ఎవరికైనా ఏదైనా డెలివరీ అంటే సిజరీనే అయ్యేది. ఇప్పుడు 70-80% నార్మల్ డెలివరీలు అవుతుంది. దానికి ముఖ్య కారణం మన సీఎం గారు, మన హెల్త్ మినిస్టర్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయమన్నది అది ఫస్ట్ స్టెప్. ఆ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. దానికోసం అందరూ కూడా ఫస్ట్ అదే మోటివేషన్ ప్రకారమే నడుస్తుంది. కాబట్టి అక్కడ 18 సంవత్సరాలు నిండని వాళ్ళైతే ఏదైతే డెలివరీ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం ఉండేది గతంలో. ఒక్కసారి సిజరీన్ అయిందంటే ఆమె లైఫ్ ఒక 50% తగ్గిపోతుందని కొంచెం, ఎందుకంటే మెడికల్ టచ్ ఉంది, నాకు మెడికల్ షాప్ నడిపించేవాడి నేను. ఎందుకంటే 50% ఇంతకుముందు 100% అన్ని సిజరీన్లే ఉంటుండే. అది మాత్రం ఆడవారికి అది ఒక శ్రీరామ రక్షలాగా ఇప్పుడు ఒక 20-30% డెలివరీలు సిజరీన్ అవుతుంది. ఆ సిజరీన్ అయిన వాళ్ళు 20-22 సంవత్సరాలలోనే సిజరీన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు 30-35 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి క్యాన్సర్ అటాక్ అయ్యేది. అది ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మన కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి అయితే ఏముంది అనేది 2014 ముందు ఎలా ఉంది రాష్ట్రం, ఇప్పుడు ఎలా ఉంది అందరు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం, విద్య అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు మాత్రం చాలా రకాలుగా డెవలప్ అవుతుంది.